బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా నివేదికలో వెల్లడించింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దిగదుడిపోయిందని పేర్కొంది. రష్యాతో పోల్చుకున్న బ్రిటన్ బాగా వెనుకబడిపోయిందని వెల్లడించింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైందని అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకున్న బాగా వెనుకబడిపోయిందని పేర్కొంది. రష్యాతో పోల్చుకున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దిగదుడిపోయినని తెలిపింది. కాగా ఐఎంఎఫ్ తాజాగా ఈ ఏడాది జీడిపి గురించి ముందస్తు అంచనా వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది బ్రిటన్ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపి 0.6% నమోదు కావచ్చని పేర్కొంది. ఇక బ్రిటన్ తప్పిస్తే ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందస్తు అంచనా కంటే మెరుగ్గానే ఉంటుందని అంచనా వేసింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ డౌన్గ్రేడ్ అయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. కఠినమైన ద్రవ్య పరపతి విధానాలతో పాటు ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటితో పాటు ఇంధన రిటైల్ ధరలు ఇప్పటికీ చుక్కలంటడంతో ప్రతి ఇంటి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని ఐఎంఎఫ్ నివేదికలో వివరించింది. కాగా ఐఎంఎఫ్ ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు 0.3%గాను వచ్చే ఏడాది 0.6% నమోదు కావచ్చని అంచనా వేసింది. కాగా ఈ అంచనాలను సవరించి ఈ ఏడాది -0.6%గాను వచ్చే ఏడాది అంటే 2024లో జీడిపి వృద్ధి రేటు 0.9% నమోదు కావచ్చని పేర్కొంది. ఇక ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల గురించి ప్రస్తావిస్తూ చైనా ఇంకా కోవిడ్తో సతమతమవుతోందని, ఇప్పటికీ దేశంలోని ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. దీంతో ఈ ఏడాది కూడా చైనా ఆర్థిక వ్యవస్థలో పెద్దగా పురోభివృద్ధి ఉండదని తేల్చి చెప్పింది. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నగదు చలామణిపై ప్రభావం చూపుతుందని, దీంతో పలు దేశాలు రుణాల ఊబిలో కూరుకుపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని ఐఎంఎఫ్ తాజా నివేదికలో వివరించింది. ఇక కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడే అవకాశాలున్నాయి. వాటిలో ఇటలీ, జర్మనీ రెండు దేశాల జీడిపి వృద్ధి రేటు మరింత బలపడుతుందని, బ్రిటన్ కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయని ఐఎంఎఫ్ తెలిపింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మాట్లాడుతూ ఏడాది బ్రిటన్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని, ముందుగా అంచనా వేసిన దానికంటే మరింత దారుణంగా ఉండే అవకాశాలు లేవని ఆయన అన్నారు. కాబట్టి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం బ్రిటన్పై పెద్దగా ఉండకపోవచ్చునని బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరేమీ హంట్ తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక సవాళ్లను పణంగా పెట్టరాదని ఆయన సూచించారు. గతేడాది బ్రిటన్ ముందస్తుగా అంచనా వేసిన దానికంటే మెరుగైన వృద్ధి రేటును సాధించింది అన్నారు. ఒక్కసారి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తే రాబోయే సంవత్సరాలలో బ్రిటన్, జర్మనీతో పాటు జపాన్లను కూడా వెనక్కి నెట్టగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తానికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఒక అంచనా ప్రకారం $50 బిలియన్ దిగివచ్చాయని చెబుతున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉద్యోగుల వేతనాలకు, మార్కెట్లో లభించే ధరలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దేశంలోని ప్రతి రంగానికి చెందిన ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్నారు. బ్రిటన్కు చెందిన రవాణా రంగంతో పాటు వైద్య రంగం, ఇలా ప్రతి రంగం సమ్మె చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు మాత్రం ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.